ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇక్కడ ఏమిచ్చారో రాసుకుంటే ఏమడుగుతున్నారో మీకు అర్థమైపోయింది. చూడండి, మీరు చూడండి, ది ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటిది? పుటాకార దర్పణం ఇచ్చారా, ఇదిగోండి పుటాకార దర్పణం. ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ కీప్ ఎట్ 25 సెంటీమీటర్స్ అండ్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చినాం ఏంటో రాసుకుందాం. చూడండి అసలు ఏమడుతున్నారు, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ ఉందంట. కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఇవన్నీ తెలుసు కదా, ఎఫ్ సిఈ పోల్ ఇవన్నీ తెలుసు కదా. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబం, ప్రతిబింబం యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి? వి ఎంత అని అడుగుతున్నారు. అసలు వి ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా, ఇఫ్ ది ఆబ్జెక్ట్ కీప్ ఎట్ 25 సెంటీమీటర్స్ అంటే ఒక వస్తువుని 25 సెంటీమీటర్ల దూరంలో ఉంచారంట. అంటే ఈ యొక్క అద్దానికి 25 సెంటీమీటర్లో ఉంచారు, అద్దానికి 25 సెంటీమీటర్లో ఉంచారు అంటే ఏంటిది? అంటే యువ్వే కదా, యువ్వెంత? 25 మైనస్ ఆ ప్లస్ తర్వాత ముందిచ్చినే రాసుకోండి. అండ్ ఫోకల్ లెంత్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ అంటే ఇదే కదా, ఫోకల్ లెంత్ అంటే ఇదే కదా. సో ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారంట. మనల్ని వి అడుగుతున్నారు కాబట్టి పెద్దగా దీంతో పని లేదు. బట్ సైన్ కన్వెన్షన్స్ అప్పుడు మాత్రం ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనకేం తెలుసు, 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V + 1/U. ఇది ఫార్ములా అని తెలుసు. మనల్ని ఏమడుతున్నారు, వి అడుగుతున్నారు. వి చేసే ముందు సైన్ కన్వర్షన్ని మనం అప్లై చేయాలి. ఓకేనా, యు అనేది మైనస్ పెట్టాలా ప్లస్ పెట్టాలా? యు అంటే ఏంటిది? ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అద్దానికి ముందు మాత్రమే పెడతాం కదా. కాబట్టి ఇది కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా ఏదైనా సరే వస్తువు యొక్క దూరం ఎప్పుడు నెగిటివే కాబట్టి యు అనేది మైనస్సే పెట్టాలి. ఓకే, ఫోకస్ అనేది కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ అనేది ఫోకల్ లెంత్ అనేది ముందు మాత్రమే ఉంటుంది కాబట్టి మైనస్ పెట్టాలి. ముందు మాత్రమే ఉండేది కాబట్టి మైనస్ పెట్టాలి. ఇప్పుడు అప్లై చేద్దాం అది దీన్ని. ఓకేనా, ఇప్పుడు అప్లై చేద్దాం. చూడండి, 1/ మనకేం కావాలి, 1/V కావాలి. 1/V కావాలి కాబట్టి 1/F - 1/U రాసుకున్నాం. 1/V ఈజ్ ఈక్వల్ టు 1/F. 1/F అంటే ఏంటి? -10. ఎఫ్ అంటే -10 కాబట్టి 1/-10 మళ్ళీ -1/ యువ్వంటే ఎంత? -25. యువ్వంటే ఏంటిది? -25. 10కి 25కి ఎంత ఎల్సిఎం? 50 కదా. సో 50 ఎల్సిఎం అయితే ఎన్నిసార్లు పోయిద్ది? 5 టైమ్స్. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇది -(-) ఏమైంది? ప్లస్ అయ్యిద్ది కాబట్టి 2 టైమ్స్. ఓకేనా, 2 టైమ్స్. ఇప్పుడు ఎంత మిగిలింది? ఎంత మిగిలింది ఇక్కడ కనిపిస్తుందా? -3/50. ఇదేంటిది? 1/V ఈజ్ ఈక్వల్ టు -3/50. మరి ఇక్కడ రాస్తున్నా చూడండి, మరి V ఎంత అయింది? V ఈజ్ ఈక్వల్ టు -50/3. -50/3 అంటే ఏంటిది? -16.66 సెంటీమీటర్స్. -16.66 సెంటీమీటర్స్ ఇలా కనుక్కోవాలి. చూడండి, V ఈజ్ ఈక్వల్ టు -16.66 వచ్చింది. అంటే చూడండి, దీన్ని బట్టి మీరు ఏమి అనాలసిస్ చేయొచ్చు, ఏమి అనాలసిస్ చేయొచ్చు అంటే, ఫస్ట్ పాయింట్, మైనస్ వచ్చింది కాబట్టి ఏర్పడింది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. మైనస్ ఎందుకు వచ్చింది? అద్దానికి ముందు ఉన్నవి మైనస్, అద్దానికి వెనకాల ఉన్నవి పాజిటివ్. అద్దానికి ముందు ఉంది అంటే మైనస్ వచ్చింది అంటే ఈ ఇమేజ్ ఖచ్చితంగా అద్దానికి ముందు మాత్రమే పడి ఉండాలి. అందుకే ఆటోమేటిక్గా మైనస్ వచ్చిందని మీకు తెలియాలి. ఇలా తెలిస్తే ఓకే, తెలియకపోతే ఏమన్నా ఒకవేళ ఇన్ డెప్త్గా అడిగితే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? వి ఈజ్ ఈక్వల్ టు -16.66. ఓకేనా, సో ఇలా చేయాలి మీరు, మైనస్లు మార్చుకోవడం తెలియాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రీవియస్గా ఒక బిట్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ బిట్ ట్రై చేద్దాం. అదేంటిది అంటే చూడండి, ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్. డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటిది? చూడండి, డైవర్జింగ్ మిర్రర్ అంటే అసలు డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్, కుంభాకార దర్పణం. ఓకేనా, అంటే ఒక కుంభాకార దర్పణం అనమాట. ఇది కుంభాకార దర్పణం. ఓకేనా, ఇక్కడ ఫోకస్ ఉండిద్ది ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ పెట్టాలమ్మా. ఇదేమో సి ఉండిద్ది. ఈ మధ్య డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ అంటాం. ఈ మొత్తాన్ని ఏమో రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ అంటాం. దీన్ని ఫోల్ అంటాం. ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి అమ్మటే. ఓకేనా, సో ఇప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ డైవర్జింగ్ మిర్రర్ ఇస్ 15 సెంటీమీటర్స్. అంటే ఇదే కదా, అంటే ఇది ఈ యొక్క కొంచెము
ఈ యొక్క ఎఫ్ అనేది 15 సెంటీమీటర్స్ అంట. అంటే రాసుకుందాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ మైనస్ ప్లస్ చూద్దాం. ఎన్ ఆబ్జెక్ట్ కెప్ట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్. సో మిర్రర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని 30 సెంటీమీటర్కి ముందు పెట్టాడు, అంటే దీని ముందు పెట్టాడు, ఇక్కడెక్కడో పెట్టారు, ఈ మధ్య డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్ ఉంది అంటున్నారు. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్, అంటే వి ఎంత అంటున్నారు, వి ఎంత అంటున్నారు, ఓకేనా. ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ వి ఎంత, ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అంది నేచర్, ఓకేనా. సో 30 పెట్టారు. చూడండి, ఎఫ్ 15 అయిందంటే ఈ మొత్తం ఎంత, ఇది 30 అయింది. ఇది మీకు జస్ట్ తెలిసి ఉండాలన్నమాట, ఓకేనా. చూద్దాం, దీన్ని బట్టి మనకు తెలుసు కదా, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఎఫ్ 15 ఉంది, యువ 30 ఉంది, ఈ మైనస్లో ప్లస్లో ఫస్ట్ చూద్దాం. మీకు డైరెక్ట్ చెప్పేయాలి, ఇదేంటిది ప్లస్ ఇదేంటిది మైనస్, ఎందుకని కాన్వెక్స్ మిర్రర్లో ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, మిగతావన్నీ అంటే ఒక కుంభాకార కటకంలో కుంభాకార దర్పణంలో ఎక్సెప్ట్ ఒక వస్తువు దూరం తప్ప మిగతా అన్ని కూడా పాజిటివ్ కాబట్టి. సో ఇది చూడండి, 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V + 1/U, అంటే అడిగింది ఏంటిది వి కాబట్టి 1/V ఈజ్ ఈక్వల్ టు 1/F - 1/U. దీన్ని క్యాల్కులేట్ చేయండి, ఎంత, 1/15 అంటే పాజిటివ్, 1/15 -1/-1/-30, ఓకేనా, -30. సో దీని ఎల్సీఎం ఎంత, 30 అని తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఎన్నిసార్లు పోయింది, 2 టైమ్స్ పోయిద్ది, ఇక్కడ మైనస్ ఉంది, సో -(-) ప్లస్ అయిద్ది. ఇంకా ఎంత ఉంది, ఇంకెంతుందమ్మా, చూడండి ఇంకెంత ఉంది, 1 ఉంది. సో 1 ఉందా, ఓకేనా, 1 ఉంది, 2 ఉంది, +1, ఆ 1 ఉంది. సో 3/30 అంటే ఎంత, 10, అంటే V ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. సో V ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. చూడండి పాజిటివ్ ఎందుకు వచ్చింది, ఇంతగా మైనస్ ఎందుకు వచ్చింది, వి ఈజ్ ఈక్వల్ టు -16.66 ఎందుకు వచ్చింది, ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు +10 ఎందుకు వచ్చింది, ఇంతగా మైనస్ ఎందుకు వచ్చిందంటే రియల్ ఇమేజెస్, రియల్ ఇమేజెస్ అని ఎందుకు చెప్తున్నారు, అద్దానికి ముందు పడితే మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది అంటే రియల్ ఇమేజెస్, రియల్ ఇమేజెస్కి ఎప్పుడు అద్దానికి ముందు పడతాయి కాబట్టి మైనస్ పెట్టాలి. సో మైనస్ ఆటోమేటిక్గా వచ్చింది, మరి ఇక్కడ ఎందుకు సార్ మైనస్ రాలేదు, కాన్వెక్స్ మిర్రర్లో వచ్చేవే 2 కేసులు, ఆ 2 కూడా యువతలే పడతాయి, మరి యువతలు పడ్డాయని పాజిటివే వస్తాయి, యువతల పడ్డాయని నెగిటివే వస్తాయి, మరి పాజిటివే కదా వచ్చేది, అందుకనే పాజిటివ్ వచ్చింది. ఇది అనాలసిస్, ఓకేనా, ఇది అనాలసిస్, మీకు అవసరం లేదు, ఇది ఒక అనాలసిస్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ చెప్పాలంటే చిన్న కాన్సెప్ట్ చెప్పాలి, అదేంటో చెప్తాను చూడండి. అదేంటిది అంటే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి సార్, ఒక వస్తువు యొక్క ఇమేజ్ ఉండిద్ది కదా, ఒక వస్తువు యొక్క ఇమేజ్ ఉండిద్దా, ఆ ఇమేజ్ అనేది ఎంత పెద్దగా పడుతుంది లేదా ఎంత చిన్నగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 3 మీటర్స్ యొక్క ఒక ఇమేజ్ తీసుకుంటే, ఇది దీని 3 మీటర్స్ యొక్క ఒక వస్తువు తీసుకుంటే, వస్తువు యొక్క ఎత్తు అనేది 3 మీటర్స్ తీసుకుంటే, ఆ యొక్క ఇమేజ్ ప్రతిబింబం ఎన్ని ఉంది, 2 మీటర్స్ పడిందా, 1 మీటరే పడిందా, లేదా 0.5 పడిందా, దీనికంటే ఇది ఎన్ని రెట్లు ఉంది, ఇట్లా, ఓకేనా, ఎన్ని రెట్లు ఉంది అని చెప్పేదాన్నే మ్యాగ్నిఫికేషన్ అంటారు. మీకు సింపుల్గా అర్థం అవడానికి సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఓకేనా. అసలు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిది, ఒక ఇమేజ్ హైట్ ఎంత ఉంది, ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్య కంపారిజన్ ఏంటి, ఓకేనా. సో ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ది రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఒక ఇదిగోండి, ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు, ఓకేనా, ఈ యొక్క రేషియోనే ఏమంటామంటే ఈ మ్యాగ్నిఫికేషన్ అంటాం, ఓకేనా. ఒకవేళ చూడండి, ఇదేంటిది ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఒకవేళ ఈ హెచ్ కానీ ఐ కానీ మనం ఎనాలిసిస్ చేస్తే ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అంటే, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వేసినకు 1 వచ్చింది అంటే, దాని మీనింగ్ ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అర్థం. ఒకవేళ ఎమ్ అనేది లెస్ దాన్ వన్ వస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది లెస్ దాన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని అర్థం. ఒకవేళ ఎమ్ అనేది గ్రేటర్ దాన్ వన్ వస్తే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది గ్రేటర్ దాన్
హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనే అర్థం. వీటిని నేను అనాలిసిస్ చేయాలా మీకు అర్థమవుతుందా చెప్తున్నాను. సరే చూడండి, చెప్తాను చూడండి. ఏంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఇది ఈక్వల్ రావాలంటే ఏంటమ్మా, ఇది ఈక్వల్ రావాలంటే దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమైనా మారిద్దా? ఒకవేళ ఎంత తీసుకుంటే అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 మీటర్స్ తీసుకున్నారు, ఇది ఈక్వల్ అవ్వాలంటే ఏమవ్వాలి, పైన కూడా 3A వచ్చి ఉండాలి. లేదు, 3 మీటర్సే తీసుకున్నారు, ఒకవేళ 2 వచ్చింది అనుకో, అంటే ఏమైంది, 0.066 వచ్చిందా, అంటే ఏమైంది, ఇగో లెస్ దాన్ అయిపోతుంది. నెక్స్ట్, సరే 3 మీటర్సే తీసుకున్నారు, లేదు 4 వచ్చింది పైన, అంటే ఆబ్జెక్ట్ 4 అయిపోయింది, అప్పుడేమిది, అంటే ఇయో ఈ కేసు వచ్చింది. అంటే దేని మీద ఆధారపడుతుంది, ఈ యొక్క m=1 రావాలా, m=1 రావాలా, m=1 రావాలా, దేని మీద ఆధారపడుతుంది అంటే న్యూమరేటర్, అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడుతుంది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద ఆధారపడట్లేదు. సో ఇది కూడా ఒక బిట్టే. ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది ఎవరి మీద ఆధారపడుతుంది, హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఒక ఇమేజ్ యొక్క హైట్ మీద ఆధారపడుతుంది, అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు మీద ఆధారపడుతుంది. ఓకేనా, ఇది అనాలిసిస్. ఇంకొకటి ఏంటి అంటే దీని మీద ఇంకొకటి ఏంటి అంటే చూడండి, ఎనాలిసిస్ ఇది మీకు అవసరం ఉన్నారా అని అనాలిసిస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ అనేది క్యాలిక్యులేట్ చేశారమ్మా, హెచ్ బై హెచ్ నాట్ క్యాలిక్యులేట్ చేశారు. క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఎమ్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే మీనింగ్ ఏంటంటే ఆ యొక్క ప్రతిబింబం అనేది వర్చువల్, అంటే మిథ్యా ప్రతిబింబం. వర్చువల్ అంటే ఖచ్చితంగా ఎలక్టెడ్ ఉండాలి, రాసినా రాకపోయినా. ఓకేనా, రాసినా రాకపోయినా మీకు తెలిసిపోవాలి. అంటే మిథ్యా ప్రతిబింబం వచ్చిందంటే ఖచ్చితంగా నిటారుగా ఉన్నదే రావాలి అని మీకు తెలిసిపోవాలి. సో ఎమ్ నెగిటివ్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ రాకపోయినా, తలకిందులు కానీ రాకపోయినా, ఖచ్చితంగా తలకిందులే అని మీరు అర్జున్ చేసుకోవాలి. ఎందుకంటే అవే ఫామ్ అయితే వేరే ఏమి ఫామ్ అవ్వవు. అంటే నిజమైన ప్రతిబింబం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ మాత్రమే వస్తుంది, ఇంకేమీ రావు. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను, ఎమ్ పాజిటివ్ వస్తే వర్చువల్, ఎమ్ నెగిటివ్ వస్తే రియల్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇంత కేసు మీరు కంపేర్ చేయండి. నేనేం చెప్పాను, కాన్కేవ్ మిర్రర్లో ఏం చెప్పాను, వి పాజిటివ్ తీసుకోండి ఎప్పుడు వర్చువల్ వచ్చినప్పుడు, వి నెగిటివ్ తీసుకోండి ఎప్పుడు రియల్ వచ్చినప్పుడు. ఇదే కదా చెప్పాను. ఆ తర్వాత హైట్ ఆఫ్ ది ఇమేజ్ నెగిటివ్ తీసుకోండి ఎప్పుడు వర్చువల్ వచ్చినప్పుడు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది పాజిటివ్ తీసుకోండి ఎప్పుడు రియల్ వచ్చినప్పుడు. సో ఇవన్నీ ఒకే రకంగా తీసుకున్నాం కదా, సో ఇవి కూడా ఒకే రకంగా తీసుకున్నాం. ఓకేనా, సో మళ్ళీ లెన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇవన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు, పాజిటివ్ వచ్చినప్పుడు ఏమో వర్చువలే, నెగిటివ్ వచ్చినప్పుడు రియల్, పాజిటివ్ వచ్చినప్పుడు రియల్, వర్చువల్. సో ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో ఈ నేను చెప్పదలుచుకున్నాను అంటే కాన్కేవ్ మిర్రర్లో పాజిటివ్, నెగిటివ్ ఎప్పుడు వస్తాయి, అద్దం ముందు, అద్దం వెనకాల. సో ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. సో మేబీ అద్దం ముందు కాబట్టి మైనస్ తీసుకున్నారు, అద్దం వెనక కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ ఒకటే కేసెస్ కదా. ఓకేనా, సో ఈ బేస్తో నేను ఇంకొకటి చెప్తానమ్మా. అదేంటిది అంటే చూడండి, మీ అందరికీ తెలుసు m=hi/h0, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒకవేళ ప్రాబ్లంలో ఇవి ఇవ్వకపోతే m=v/u తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 99.99% కేసులో ఈ రెండు ఇవ్వడు, ఈ రెండే ఇస్తాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, m=v/u. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు, ఎందుకు అంటే లెన్స్ మనం లెన్స్ చదివేటప్పుడు m=u/v చదువుతాం, అంటే ఇక్కడ మైనస్ రాదు కానీ ఇక్కడ మైనస్ వచ్చింది, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెగిటివ్ అనేది. ఈ బేస్తో చూడండి ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, చూడండి ఎమ్ అంటే ఏమీ లేదు, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఒకవేళ ఇది ఇవ్వకపోతే m=u/v ఇస్తారు. ఇదే ఇప్పుడు దా చెప్పింది నేను. ఓకేనా, ఇదే కాబట్టి దీని బేస్ మీద చూద్దాం ఏమైనా చేయగలమేమో చూద్దాం. క్వశ్చన్స్ ఓకే, ఇదే కదా మన స్టార్టింగ్. ఓకే ఇది చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందంట. కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటిది, కుంభాకార దర్పణం.
కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రేర్ వ్యూ ఆఫ్ ఏ ఆటోమొబైల్ హ్యాస్ బి రేడియస్. తెలుసు కదా, కాన్కేవ్ మిర్రర్ ఎందుకు వాడతాం? ఒక సైడ్ మిర్రర్గా వాడతాం వెహికల్స్, అదే చెప్తున్నారు. హ్యాజ్ ఏ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్, సరే రాద్దాం. ఇదొక కాన్వెక్స్, ఇదొక కాన్వెక్స్, ఇదేంటిది పోల్, ఇదేంటిది ఫోకస్, ఇదేంటిది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్, ఈ మొత్తం ఏంటిది ఫోకల్ లెంత్, ఈ మొత్తం ఏంటిది, ఈ మొత్తం ఏంటిది రేడియస్ ఆఫ్ ది కర్వేచర్. ఓకేనా, అదే అడుగుతున్నారు. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ వక్రత వ్యాసార్థం, రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఎంత? 3 meters. అంటే ఈ మొత్తం 3 meters వాడు ఇవ్వకపోయినా మీకు తెలిసి ఉండాలి. ఈ మొత్తం 3 అయితే ఇది 1.5 అయింది, సగం అయింది. ఓకేనా, ఇఫ్ ది బస్ ఈజ్ లొకేటెడ్ 5 centimeters, బస్ అనేది 5 centimeters, ఇటు తీసుకుంటారా అమ్మా బస్సుని అద్దం లోపల తీసుకుంటారా? మీరు తీసుకోరు కదా, బస్సు అనేది అద్దం బయటే కదా ఉండేది. సో ఇక్కడ అక్కడ 5 meters ఒక బస్సు ఉందన్నమాట, బస్సు 5 meters ఉంది. ఓకేనా, 5 meters ఉంది. సో లొకేటెడ్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్. ఓకేనా, సో ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది, ఇఫ్ ది బస్ లొకేటెడ్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్, ఫైండ్ ద పొజిషన్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజెస్. 5 meters అద్దం నుండి 5 meters దూరంలో ఉన్నట్లయితే ఆ యొక్క చిత్రం యొక్క స్థానం, స్వభావం, పరిమాణం నిన్న నేర్చుకున్నామే, అవన్నీ అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటిది అంటే ఇవన్నీ మీకు ఆర్ఆర్బిలో ఏం అడగలేదు, ఎన్సీఆర్టీ 10th class, 11th class, 12th class ఉన్న బిట్స్ ఇవి ఇస్తే మీకు అక్కడ బేసిక్గా యూజ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమి ఇచ్చారో రాసుకుందాం. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆల్రెడీ ఇచ్చేశారు, రాసుకున్నాం. అంటే ఫోకస్ ఇచ్చారు, అంటే ఎఫ్ ఎంత ఇచ్చారు, ఎఫ్ 1.5 meters ఇచ్చారు, ఎఫ్ 1.5 meters ఇచ్చారు. పాజిటివ్ అని ఎటువ చూద్దాం. ఇఫ్ ది బస్ ఈజ్ లొకేటెడ్ అంటే ఏంటిది, యువ్ ఇచ్చారు, యువ్ ఎంత, 5 ఇచ్చారు, యువ్ 5 ఇచ్చారు. ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజెస్, నేచర్ ఆఫ్ ది ఇమేజెస్, వి ఇచ్చారు, అన్ని అడుగుతున్నారు. అంటే వి ఎంత అని అడుగుతున్నారు. సో వి ఇవ్వలేదుగా, వి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, వీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకేం తెలుసు, 1/F ఈజ్ ఈక్వల్ టు 1/V ప్లస్ 1/U అని తెలుసు. అయితే ఎఫ్ అంటే ఎంత, ఎఫ్ అనేది పాజిటివ్ ఏం చెప్పాను, కాన్వెక్స్లో అన్ని పాజిటివే ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది, బస్సు కదా, బస్సు నెగిటివ్, సో ఇదేమైంది పాజిటివ్ అయింది. ఓకేనా, సో ప్లస్ 1.5 ఇజ్ ఈక్వల్ టు 1/V కదా అడుగుతున్నారు, ప్లస్ మైనస్ 5. మనకి 1/V ఇటు తీసుకొచ్చేయండి, అప్పుడు దీన్ని ఇటు తీసుకొస్తే 1/1.5 ప్లస్ 1/5, 15కి 5కి ఎంత, 5 యొక్క ఎల్సియం, సో 15 కదా. సో ఇక్కడ రాసిన చూడండి, 1/V ఈజ్ ఈక్వల్ టు 15కి 15. నెక్స్ట్, సో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసేసి పైన 10 పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. చూడండి ఏమైంది, 10 కాబట్టి పైన కూడా 10 వచ్చింది, ప్లస్ ఎన్నిసార్లు పోయి 3 times కాబట్టి 3 వచ్చింది. 1/V ఈజ్ ఈక్వల్ టు 13/15, వి ఈజ్ ఈక్వల్ టు 15/13. 13 టేబుల్, ఓకే చూద్దాం, 13, ఓకే 13 15, 1 13, ఇంకా 2 మిగిలిద్ది, పాయింట్ 0, ఇంకా 1 మిగిలిద్ది, అంటే 65. సో వి ఈజ్ ఈక్వల్ టు 1.15 meters పడిద్ది, వి ఈజ్ ఈక్వల్ టు 1.15 meters పడిద్ది. ఓకేనా, చూడండి ఈ మొత్తము, చూడండి ఇప్పుడు అర్థమైంది కదా, వి ఈజ్ ఈక్వల్ 1.15 సరిపోయిందా? సో పాజిటివ్ ఎందుకు ఇచ్చారో మీకు అర్థం అవ్వాలి. పాజిటివ్ ఎందుకు ఇచ్చారు, అర్థానికి లోపల అద్దానికి వెనకాల పడతాయి కాబట్టి పాజిటివ్ ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ వరకు కూడా మీరు చెయ్యకుండా కూడా ఆప్షన్స్ బట్టి మీరు వెళ్ళగలరు. ఇక్కడ ఎన్సీఈటీలో ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు, చేయకుండా కూడా చేయగలరు అనమాట. ఇప్పుడు వి 1.5 ఎలా వచ్చిందో అర్థమైందా? అయితే ఈ వి 1.5, సో ఇక్కడ రాయండి, వి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1.15. ఇది చేయకుండా కూడా, చూడకుండా కూడా చెప్పచ్చు అనమాట, ప్రిడిక్ట్ చేయొచ్చు మనం. ఎలా అంటే, ఇది ఒక కాన్వెక్స్, ఇది ఎఫ్, ఇది సి, ఈ మొత్తము 3, ఈ కొంచెం వచ్చేసి 1.5. అంటే ఇమేజ్ ఉన్నదే 2 cases, ఉన్నదే 2 cases. అయితే అందులో ఒక కేసు ఏంటిది, ఇన్ఫినిటీ దగ్గర ఒక వస్తువుని పెడితే ఫోకస్ మీద పడిద్ది, ఇన్ఫినిటీని ఒక వస్తువు కాకుండా దగ్గరగా పెడితే, ఇన్ఫినిటీ కాకుండా ఇంకెక్కడ పెట్టినా సరే బిట్వీన్ పి అండ్ ఎఫ్ పడిద్ది. అంటే ఈ మొత్తం ఎంత, 1.5. అంటే ఇదేమైంది, 1. అంటే ఆన్సర్ బిట్వీన్ 1 to 1.5, అంటే 1 నుంచి 1.5 మధ్యలో మాత్రమే ఆన్సర్ ఉండిద్ది. ఒకవేళ మిగిలిన 3 options 2 కానీ 0.5 కానీ ఇట్లా ఇస్తే వాటిని ఎలిమినేట్ చేసేసి ఈ మధ్యలో ఏముందో అవి పిక్ చేసుకుంటే ఇది వచ్చే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదేంటంటే అనాలిసిస్, మీకు అర్థం అయిపోయినా పర్లేదు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఏమడుతున్నారు, సో ఎమ్ కూడా అడుగుతున్నారు. ఇవో చూడండి,
క్వశ్చన్ మీరు చేయకముందగానే కొన్ని ఆశలు చెప్పచ్చు. అవేంటి తెలుసా? ఒకటి ఏంటంటే, చూడండి ఏమన్నారు, వస్తువు యొక్క స్థానం, వస్తువు యొక్క స్వభావం ఇలా అడిగారు కదా. పొజిషన్ అంటే ఎక్కడ ఉండిద్దమ్మా, బిట్వీన్ పి అండ్ ఎఫ్. దానికి ఇవి చెయ్యాలా, ఇవన్నీ చెయ్యాలా చెప్పడానికి అవసరం లేదు. మనం నిన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నామా, ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఇన్ఫినిటీలో లేదు కాబట్టి అంటే ఎఫ్ మీద పడదు. ఎఫ్ మీద పడదు అంటే ఇంకెక్కడ పడిద్ది, పి అండ్ ఎఫ్ మధ్యలో పడిద్ది కాబట్టి. సో ఆన్సర్ ఇది. రెండు, ఇవి యొక్క నేచర్ ఏంటిది, డిమినిష్డ్. ఎందుకు డిమినిష్డ్? ఇవి రెండు కూడా సైజెస్ తక్కువగా ఉంటాయి. ఈ యొక్క రెండు కూడా సైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా, సైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ రెండు మనం ఈ చెయ్యాలా, చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆడమ నాకు తెలుసు కానీ అడుగుతున్నారు, నేచర్ ఏంటిది, పొజిషన్ ఏంటిది, సైజ్ ఏంటిది అని అడుగుతున్నారు. ఓకేనా, సైజ్ ఏంటిది, డిమినిష్డ్. నేచర్ ఏంటిది, బిట్వీన్ ద, అదే. ఇంకొకటి ఏంటిది, ఇంకా ఏమున్నాయమ్మా, డిమినిష్డ్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకేంటి ఉన్నాయి, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇవన్నీ మనకు వీళ్ళు అడగాల, పోనీ అడిగినా ఇవన్నీ చేయాలా, అవసరం లేదు కదా. ఈ మూడు మీకు ఆల్రెడీ తెలిసిపోతున్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అడగకపోయినా కూడా మ్యాగ్నిఫికేషన్ అనేది తీసుకున్నారు వాళ్ళు. మ్యాగ్నిఫికేషన్ మీ అందరికీ తెలుసు, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటిది, హెచ్ఐ బై హెచ్ నాట్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. కానీ ఎప్పుడైతే ఈ రెండు ఇవ్వలేదో, మనం ఏం వాడతాం అని చెప్పేసాం, మైనస్ వి బై యూ వాడతాం అని చెప్పాం. ఇక్కడ మైనస్ యూ అంటే ఎంత, -1.15 డివైడెడ్ బై యు అంటే ఎంత, -5. ఓకేనా, యు అంటే ఎంత, అంతేనా, యు అంటే ఎంత. సో ఇది ఇది క్యాన్సిల్ అంటే, సో ఇక్కడ ఎంత వచ్చింది, 1.15 బై 5. 5 ఏమైనా ఇచ్చింది ఇంతకి, 1.15 బై 5. సో 1.15 బై 5. సో దీన్ని క్యాల్కులేట్ చేయండి అమ్మా, ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది, 10.0.23 వస్తుంది. ఒకసారి మీరు క్యాల్కులేట్ చూడండి, చేసి చూడండి. ఓకేనా, ఆన్సర్ అయితే ఇదే కదా, మైనస్ వి బై, ఇది అర్థం అవుతుంది కదా, మైనస్ వి బై వి చేయాలని. ఒకసారి చేసి చూడండి, సేమ్ అంతే వస్తుంది. ఓకేనా, రాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చిందో లేదో, లేకపోతే ఇంకెలా చెప్పాలో. ఓకేనా, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్ అర్థమెటిక్ జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.